బాయ్ తాత. బాయ్ అమ్మా. వానంత పనిచేసిందన్నమాట. మొత్తానికి భలే ఉందండి మీ తాత మనవరాళ్ళ కథ. తాతను మించిన మనవరాలు ఒక్క మొలిపించేసింది అంతే. ఏమనుకున్నారు మరి? సరే రాఘవయ్య గారు, అధిక దిగుబడి విత్తనాలంటూ ఆశ పెట్టారు, మరి దాని సంగతి చెప్పనేలేదు. అక్కడికే వస్తున్నా. ఇవి ఆశాపత్తి విత్తనాలయ్యా, ఇక ఎంత దిగుబడైనా ఆశించవచ్చు. ఈసారి మన పత్తి పంటకి ఇవే వాడదాం. పోయినసారి వేసింది పర్లేదు కదా, బానే ఉందిగా, ఇప్పుడు ఇదెందుకు? కరెక్టే, బానే ఉంది, ఇది మరింత మెరుగైనది. ఇప్పుడు రాముడి విజయం బాణంలో ఉన్నట్టు మన రైతుల విజయం వేసే విత్తనంలో ఉంటుంది. ఆశా విత్తనాలే మెరుగైనవని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇవి నూజివీడ్ సీడ్స్ వారి విత్తనాలయ్యా. 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవంతో, నాణ్యమైన విత్తనాలతో మన రైతన్నలను గుండెల్లో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతూ అనుక్షణం మన అవసరాలు తీరుస్తూ ఒక అమ్మలా. ఇంకెవరు చిట్టి తల్లి, నువ్వేగా మా అమ్మ. రాత్రి మా మనవరాలు అడిగిన ప్రశ్నకి ఈ పేరే చెప్పాలనిపించిందయ్యా. మొక్కలన్నిటికీ నేల ఎలా తల్లిలాంటిదో, మా రైతన్నలందరికీ నూజివీడ్ సీడ్స్ అలాంటిదని చెప్పాలనిపించిందయ్యా. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎడ్లతో దున్నే కాలంలో బన్ని, ట్రాక్టర్తో దున్నే రోజుల్లో మల్లిక, తర్వాత భక్తి, ఇప్పుడు ఆశ, అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తున్నారు. నిజమే, ఇక నూజివీడ్ సీడ్స్ వారి ఆశాపత్తి విత్తనాలనే వాడదాం. ఖచ్చితంగా వాడాలి. అయితే రోజు రోజుకి గులాబీ పురుగు సమస్య ఏమో పెరిగిపోతుంది, పత్తి దిగుబడి ఏమో తగ్గిపోతుంది. పైగా పత్తి తీయడానికి కూలీల ఖర్చు పెరిగిపోతుంది, మరి దీని సంగతి ఏంటి? ఈ సమస్యలన్నిటికీ ఆశానే సరైన సమాధానం. దీని పంట త్వరగా కోతకు రావడం వల్ల గులాబీ పురుగుని తప్పించుకునే అవకాశం ఉంటుంది. పైగా రసం పీల్చే పురుగుని తట్టుకుంటుంది. దీని బరువైన పెద్ద పెద్ద కాయలు త్వరగా విచ్చుకొని పత్తి సులభంగా చేతికొస్తుంది. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతుంది. పంట త్వరగా చేతికి రావడం వల్ల రెండో పంట కూడా వేసుకోవచ్చు. నూజివీడ్ సీడ్స్ వారి ఆశా పత్తి విత్తనాలనే వాడదాం. పత్తి సాగులో మళ్లీ విజయం అందుకుందాం.